విశాఖ ఉద్యమం రోజురోజుకు తీవ్రతరం అవుతోంది. జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఇప్పటికే దీనికి సంబంధించి కార్యాచరణ కూడా రూపొందించారు. విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు ప్రాణాలైనా అర్పించేందుకు సిద్ధమయ్యారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేసిన ఉద్యమానికి జనసేన నేత కోన తాతారావు, పార్టీ నేతలు సంఘీభావం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని వెనక్కి తీసుకు అని వారు డిమాండ్ చేశారు. ప్రారంభించి ఈ శిబిరానికి జనసేన పార్టీ నుంచి సంఘీభావం తెలియజేయడం కోసం చెప్పేసి విశాఖ ఉక్కు పరిశ్రమని కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా ప్రైవేటీకరించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది, వ్యతిరేకిస్తూ ఉంది. అందుకు 154 రోజులుగా దీక్ష చేస్తున్నటువంటి నిర్వాసితులు, ఒక పక్క విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పేరుతో చేస్తున్న ఉద్యోగులు శిబిరాలకు ఇవాళ వచ్చి సంఘీభావం కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఇవాళ నుంచి మొదలైంది కాదు, ఈ సంఘీభావం ఈ ఉద్యమం మొదలుపెట్టిన తొలి దశ నుంచి జనసేన పార్టీ వీళ్ళకి అందరికీ మద్దతుగా ఉంది. ఈ మద్దతుతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల్లో జనసేన పార్టీ పార్టిసిపేట్ చేసింది, పార్టిసిపేట్ చేస్తుంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. అందులో భాగంగానే మొన్న జరిగిన జనసేన పార్టీ పొలిటికల్ అఫేర్స్ కమిటీ మీటింగ్లో ఇది ప్రధాన అంశంగా చర్చించడం జరిగింది. ఉక్కు పరిశ్రమ అనేటువంటిది విశాఖపట్నానికి సంబంధించింది కాదు, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలది, తెలుగు వారి తాలూకా ఆత్మాభిమానంతో కూడుకున్నది. దీన్ని మనం జనసేన పార్టీ తరఫున మన బాధ్యత చిత్తశుద్ధితో మనం దీన్ని కేంద్ర ప్రభుత్వంపై పోరాడి ప్రభుత్వ రంగంలో ఉండేటట్టు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఓ నిర్ణయం శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తీసుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఇవాళ ఈ ఉక్కు శిబిరాలు రెండు, ఏవైతే నిర్వాసిత శిబిరం కానీ ఆ పక్క విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ దీక్ష శిబిరం కానీ, ఆ శిబిరానికి డైరెక్ట్గా వెళ్ళి నేను, నాతో పాటు రాష్ట్ర పార్టీలో కార్యదర్శిగా ఉన్నటువంటి గడశాల అప్పారావు గారు, ఇతర మా పార్టీ నాయకులు సోమన్ గారు, ఇతర పెద్దలందరూ కూడా కలుపుకొని ఈ దీక్షా శిబిరంలో పార్టిసిపేట్ చేసి వారి సంఘీభావం తెలిపి మీరొక్కడే కాదు దీని ప్రయత్నం చేసేది, జనసేన పార్టీ మీతో పాటు అండగా ఉంటుంది, మీకు తోడుగా ఉంటుంది, మీకు ఎక్కడి వరకైనా మీతో రావడానికి ఢిల్లీ నుంచి గల్లీ వరకు సిద్ధంగా ఉంది.